వెల్కమ్ టు టిఆర్9 టీవీ నేను సౌందర్య తుంగతుర్తి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నిర్మాణ పనులు 20% కూడా పూర్తి కాని వైనం ఎమ్మెల్యేలు పరిపాలన పరంగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో హైదరాబాద్లోని ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ మాదిరిగానే తెలంగాణలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో నూతన క్యాంప్ కార్యాలయ భవనాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోని సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం వెంపటి రోడ్డులో దాదాపు 13 గుంటల స్థలంలో తుంగతుర్తి ఎమ్మెల్యే నూతన క్యాంప్ కార్యాలయం నిర్మాణం చేయాలని తలపెట్టారు. కానీ నేటికి 20% పనులు కూడా పూర్తి కాలేదు. ఈ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి జూలై 2018న శంకుస్థాపన జరిగింది. మొదట సుమారు 1 కోటి రూపాయల బడ్జెట్ తో నిర్మాణం ప్రారంభించారు. కానీ ఈ మధ్య మళ్ళీ అదనంగా 20 లక్షల రూపాయలు కేటాయించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం పనులు ఇంత నత్తనడకన ఏళ్ల తరబడి సాగుతుంటే నియోజకవర్గ అభివృద్ధి ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఎమ్మెల్యేది ఉట్టి ప్రచార ఆర్భాటమే తప్ప ఆచరణలో చేసే శూన్యం అని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. కానీ ఎమ్మెల్యే డాక్టర్ గాదారి కిషోర్ కుమార్ క్యాంప్ ఆఫీస్ నిర్మాణం పట్ల శ్రద్ధ వహించడం లేదనే విషయం కరెక్ట్ కాదని అధికార పక్షం నేతలు వాదిస్తున్నారు. అన్ని సమస్యలను అధిగమించి వచ్చే దసరా పండుగ వరకు క్యాంప్ ఆఫీస్ నిర్మాణం పూర్తి చేసి తీరుదామని ప్రకటిస్తున్నారు. ఇకనైనా తుంగతుర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం పనులు యుద్ధ ప్రతిపాదికన పూర్తి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. నా పేరు బుర్రా శ్రీనివాసు, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి తుంగతుర్తి. నియోజకవర్గ కేంద్రమైనటువంటి తుంగతుర్తిలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నిర్మాణం 2 సంవత్సరాలు దాటినా కూడా అవి నత్తనడకన దాని నిర్మాణం కొనసాగడం అనేటువంటిది జరుగుతూ ఉంది. ఈ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు మొదటి నుంచి తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఉండాలనేటువంటి విషయం గురించి కూడా కొంతకాలం ఈ ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ప్రస్తుతం ఎమ్మెల్యే గారు ఇప్పటికీ దాని నిర్మాణం చేపట్టడంలో శ్రద్ధ పెట్టడనే విషయం తెలుస్తూ ఉంది. 2 సంవత్సరాలు అవుతున్నా కూడా దాని నిర్మాణంలో మాత్రం 20% కన్నా తక్కువ నిర్మాణంలోనే ఉన్నది. దీని కారణాలు అడిగితే కాంట్రాక్టరు ఇంతవరకు 1 పైసా బిల్లు రాలేదని చెప్పడం అనేటువంటి జరుగుతుంది. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు సుమారు 2 సంవత్సరాలు అవుతున్నా కూడా అసలు ప్రభుత్వం వల్ల మరి దానికి అవసరమైనటువంటి డబ్బు రూపేనా కానీ ఇతర విషయాల్లో కానీ మంజూరు కావడం లేదని కాంట్రాక్టర్లు అంటారు. మరి కాంట్రాక్టర్లు ఏమో అసలు ఇంతవరకు డబ్బే ముట్టలేదు, నిర్మాణం చేపడితే ఏ విధంగా మేము నిర్మాణం చేపట్టాలని అనడం జరుగుతూ ఉంది. అసలు ఎమ్మెల్యే దీని మీద దృష్టి పెట్టి వెంటనే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు నిర్మాణాన్ని పూర్తిగా దాన్ని త్వరితగతంలో పూర్తి చేసేందుకు శ్రద్ధ పెట్టవలసినటువంటి అవసరం ఉన్నది. ఎమ్మెల్యే గారు స్థానికంగా లేకపోవడం చేత ఏదో ఒక ప్రారంభ కార్యక్రమానికి విచ్చేసి చుట్టపుచూపుగా విచ్చేసి వెళ్ళిపోవడం తప్పిస్తే, నల్లగొండలో ఇంకెక్కడో ఉండి ఉండడం తప్పిస్తే, ఇక్కడ నేరుగా ఉండితే ప్రజా సమస్యలు ఏందో తెలుస్తాయి. అందుకోసం మేము డిమాండ్ చేసేది ఏంటంటే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు పూర్తి చేసి స్థానికంగా ఎమ్మెల్యే గారు అక్కడి నుంచి తన కార్యక్రమాలు నిర్వహిస్తే వెంటనే ఇక్కడ తుంగతుర్తిలో ఉన్నటువంటి ప్రజా సమస్యలు ఏందో తెలుస్తాయి. తర్వాత ఎమ్మెల్యే గారు వచ్చే రాకున్నా కూడా ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి ప్రజాప్రతినిధులు ఎంపీపీ కానీ జడ్పీటీసీ కానీ కూడా వచ్చి కొన్ని సమస్యలు ప్రభుత్వ వైద్యశాలలు కానీ ఎంఆర్ఓ ఆఫీసు కానీ ఎండిఓ ఆఫీసులు కానీ జరిగే కార్యక్రమాలు చూడాలి. కానీ ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడే, ఆయన ఏదైనా ప్రారంభ కార్యక్రమానికి వచ్చినప్పుడే ఆయనతోటి ఈ ప్రజాప్రతినిధులు కూడా ఉంటారు తప్పిస్తే మిగతా సమయాలలో వాళ్ళు కానీ ఎమ్మెల్యే గారు కానీ అందుబాటులోకి ఉండకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. కావున ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును పూర్తి చేసి ఎమ్మెల్యే స్వయాన క్యాంప్ ఆఫీసులో నుండి తన కార్యక్రమాలు నెరవేర్చితే ప్రజా సమస్యల పరిష్కారం కోసం కూడా ఒక మంచి చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. అది ఎమ్మెల్యే గారికి కూడా ఒక మంచి పేరు ఉంటుందనేటువంటి విషయాన్ని మేము సిపిఎం పార్టీగా ఎమ్మెల్యే గారు వెంటనే ఆ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పూర్తి నిర్మాణం చేసి అక్కడి నుంచే తన విధులను నిర్వర్తించాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం. నేను తుంగతుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జి తన్నీర్ వెంకరణ, ఆమ్ ఆద్మీ పార్టీ. గత 2018లో ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీసు కోసం మేము చాలా ఇబ్బందులు పడి ధర్నాలు చేసి నాగారం పోతుందని తెరమీరిపోతుందని చాలా కష్టపడి హైదరాబాద్ దాకా పోయి కూడా వచ్చి దాంతో రాస్తా రోజు అరెస్ట్ అయ్యి ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యి కూడా ఇప్పటికి 2018 స్టార్ట్ చేసి ఇప్పటికి 2 సంవత్సరాలు గడుస్తున్నా 20% కూడా పనులు నడవలేదు. ఎమ్మెల్యే గారు రావడం
ఎప్పుడు వస్తుండో ఎప్పుడు పోతుండో యాన్ చూస్తుండో నలగొండ నుంచి వస్తుండో హైదరాబాద్ నుంచి వస్తుండో తమిళనాడు నుంచి వస్తుండో చుట్టపు చూపుగా ఇట్లా వచ్చి అట్లా అవపడి వెళ్ళిపోతారు. పేద ప్రజలు ఏమైనా అవసరాలు ఉంటే ఏమైనా అవసరం ఇంపార్టెంట్ అవసరాలు గిట్టే ఎమ్మెల్యే గారు కావాలంటే ఇక్కడ క్యాంప్ ఆఫీస్ ఉండ క్యాంప్ ఆఫీస్ ఉందని ఉద్దేశంతోనే అక్కడికి పోయినా ఆఫీస్ పనులు కావట్లేవు. ఎప్పుడు వస్తుండో ఎప్పుడు పోతుండో దీని గురించి ఎవరికి తెలియదు. కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ తరఫు నుంచి ఈ క్యాంప్ ఆఫీస్ తక్షణమే దీన్ని నిర్మించి తొందరగా స్టార్ట్ చేసి నిర్మించి దీన్ని ఓపెన్ చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తుంది. తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో తుంగతుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు తుంగతుర్తి అభివృద్ధి ప్రదాత డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ గారు ఇక్కడ నివాసం ఉండడానికి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నిర్మాణం చేయడం జరుగుతుంది. దీనికోసం రాష్ట్ర ప్రభుత్వం 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. ఎమ్మెల్యే గారు నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో క్యాంప్ ఆఫీస్ ఉంటే చుట్టూ ఉన్న మొత్తం 9 మండలాలకు అందుబాటులో ఉంటుందనే ఉద్దేశంతో మంత్రి జగదీశ్వరరెడ్డి గారి సహకారంతో తుంగతుర్తి నియోజకవర్గ కేంద్రంలో ఈ క్యాంప్ ఆఫీసును ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ఏర్పాటు చేయడం జరుగుతుంది. స్వయానా ఎమ్మెల్యే గారు దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి తుంగతుర్తి నియోజకవర్గానికి పర్యటనకు వచ్చినప్పుడల్లా ఈ క్యాంప్ ఆఫీస్ నిర్మాణం ఏ విధంగా ఉందని ప్రతిసారి చూసుకుంటూ ప్రత్యేక శ్రద్ధ పెట్టి దీన్ని నిర్మించడం జరుగుతుంది. అదేవిధంగా 1 కోటి రూపాయలు అయితే సరిపోవనే ఉద్దేశంతో మళ్ళీ అదనంగా కూడా ఎమ్మెల్యే గారు దీనికి ఇంకో 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేసి మొత్తం 1 కోటి 20 లక్షల రూపాయలతో దీన్ని నిర్మాణం చేయడానికి కృషి చేస్తున్నందుకు ఎమ్మెల్యే గారికి తుంగతుర్తి నియోజకవర్గ ప్రజలందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. మా ప్రీతమ నాయకులు మా ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కుమార్ గారు సార్ ఆదేశానుసారం ఇక్కడ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ సంబంధించిన విషయం మేము వర్క్ చేస్తున్నాము. ఎంతో శ్రద్ధతో ఎంతో ఇంట్రెస్టెడ్గా ఇక్కడ సారు ఈ వర్క్ విషయంలో ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేసుకుంటూ మమ్మల్ని స్పీడ్ చేయిస్తున్నాడు. అతి త్వరలో దసరా దీపాల వరకు ఇది మా ఎమ్మెల్యే గారికి మేము తయారు చేసి ఇస్తామనే మాట ఇచ్చినాము. ఈ కరోనా సమస్య లేకుంటే ఉంటే ముందే జరిగేది, సరే దాని అనివార్య కారణం వల్ల కొంచెం లేట్ అయింది. ఇసుకే సంబంధించిన లేబర్ సంబంధించిన మెస్ సంబంధించిన కొన్ని విషయాలల్లో జాప్యం జరిగింది. ఏదేమైనా దసరా దీపాల వరకు మేము దీన్ని పూర్తి చేసి మా సార్కు దీంట్లో ఉండడానికి అన్ని వసతులు కల్పించి చేస్తామని అనుకుంటున్నాం, చేస్తాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 0402714689 and 0402714869.